ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే సౌత్ ఇండియా ఏనుగుల గణన జిల్లాలో ప్రారంభమైందని డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరులోని డిఎఫ్ఓ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సర్వే ఒకేసారి జరుగుతుందన్నారు. సౌత్ ఇండియాకు కర్ణాటక రాష్ట్రం నోడల్ ప్రాంతంగా, ఏపీకి జిల్లా నోడల్ ప్రాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలో గణన చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 90 నుండి 100, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో 30 నుంచి 40, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో 14 వరకు ఏనుగులు ఉంటాయని అంచనా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 వరకు ఏనుగులు ఉన్నాయని, అందులో జిల్లాలో 100 వరకు ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం విద్యుద్ఘాతంతో ఏనుగులు 10 వరకు చనిపోతున్నాయన్నారు. గజదాడుల్లో మనుషులు 900 వరకు మరణిస్తున్నారన్నారు. జిల్లాలో చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో సర్వే జరుగుతోందన్నారు. ఎక్కువగా పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో ఏనుగులు ఉన్నాయన్నారు. జిల్లాలోని 66 బీట్స్లో 130 ఎఫ్బీఓ, ఎఫ్బీఓలు వారికి సాయంగా మరో 20 మంది గణనలో పాల్గొన్నారన్నారు. మొదటి రోజు 15 కిలోమీటర్ల సిబ్బంది, సహాయకులు కరి పాదముద్రలు, పేడ, చెట్లను నెట్టడం, రక్కడం వంటి ఫ్లాగ్ మార్క్ ఆధారంగా లెక్కిస్తున్నారన్నారు. రెండో రోజు 2 కిలోమీటర్లు ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారన్నారు. మూడో రోజు ఏనుగులు ఎక్కువగా నీరు త్రాగడానికి వచ్చే చెరువులు, కుంటల వద్ద వాటిని గుర్తిస్తున్నారన్నారు. సర్వేలో చిన్న, పెద్ద, ఆడామగ విభాగాలుగా లెక్కించనున్నట్లు తెలియజేశారు. గజగణనే మనము చేస్తా ఉన్నాము. ఇందులో భాగంగా మొత్తము కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ గజగణనలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో దీని అందరికీ కర్ణాటక నోడల్గా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను చిత్తూరు జిల్లా నోడల్గా ఉంది ఈ గజగణనకి. సో ముఖ్యంగా వచ్చేసేసి మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, అన్నమయ్య, తిరుపతి, తర్వాత పార్వతీపురం, విజయనగరం ఈ 5 జిల్లాల్లోనూ మనము ఈ గజగణనని, ఏనుగుల లెక్కింపుని మనము చేస్తా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఇది 3 రోజుల ఎక్సర్సైజ్. ఈ మొదటి రోజు ఏం చేస్తాము అంటే మనము బ్లాక్ కౌంటింగ్ అంటాం దీన్ని. సో మొత్తము ఒక 15 కిలోమీటర్లు ఒక బ్లాక్, మొత్తం ఒక డిస్ట్రిక్ట్ అంతా కూడా కొన్ని బ్లాక్స్ గా డివైడ్ చేసి దాదాపు 15 కిలోమీటర్ల నడక ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఎలిఫెంట్స్ ని, ఏనుగుల్ని డైరెక్ట్ గా చూడడానికి డైరెక్ట్ సెట్టింగ్ ని మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. డైరెక్ట్ గా చూసి దాన్ని అది ఎన్ని ఆడ ఉన్నాయి, ఎన్ని మగ ఉన్నాయి, ఎన్ని దాని ఏజ్ ప్రొఫైలింగ్, తర్వాత జెండర్ ప్రొఫైలింగ్ చేసి ఈ రోజంతా కూడా 6 గంటల కల్లా కూడా ఆ లిస్ట్ అంతా కూడా తెప్పించుకుంటాము. రెండో రోజు వచ్చేసేసి మనకు ట్రాన్సాక్ట్ వాక్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఇండైరెక్ట్ సైటింగ్ యాక్సెస్ చేస్తాము. సో ఇందులో ఒక 2 కిలోమీటర్స్ నడక ఉంటుంది. అందులో భాగంగానే ఇండైరెక్ట్ సైటింగ్ అంటే ఏనుగుల యొక్క డంగ్, వాటి యొక్క పేడ గాని, లేదో అంటే అవి చేసిన గుర్తులు గాని, అంటే ఏదైనా చెట్లని డెస్ట్రాయ్ చేయడం గాని, రక్కడం గాని ఇట్లాంటి ఏమైనా చేసినా కూడా ఆ తర్వాత పగ్ మార్క్స్, వాటి యొక్క పగ్ మార్క్స్ గాని ఏదైనా ఉంటే వాటిని కూడా మనము దానిలో గుర్తిస్తాము. మూడో రోజు వచ్చేసేసి దాన్ని వాటర్ఫాల్ సర్వే అంటాము. సో ఆ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఒక వాటర్ఫాల్ అంటే ఒక గుంట కావచ్చు, ఒక చెరువు కావచ్చు, ఎక్కడైతే ఏనుగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందో అలాంటి ప్రాంతాలను మనము తీసుకొని అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం క్యాంపింగ్ చేస్తాము. ఏ రెస్పెక్టివ్ బీట్ ఆఫీసర్ కానీ, రెస్పెక్టివ్ ఇన్ఛార్జ్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ కానీ చేసి ఆ రోజు ఎన్ని మనం ఎలిఫెంట్స్ వచ్చాయి, ఏనుగులు దానికి వచ్చాయని చెప్పేసి దాని గురించి చేస్తాము. ఈ 3 రోజులది కూడా డేటా మొత్తం తీసుకొని కంపేర్ చేసి ఇదంతా కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, తర్వాత కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మన రాష్ట్రం తరఫున ఇది వెళ్తుంది.